పేరు బ్రహ్మాండంగా ఉన్నది. సర్పంచ్ గారు ఒకటి ఒక మంత్రం చదువు బాబాయ్ ముందు కూర్చోది. నేను తీసేసాను చీరే బాబు, మీరు అతిథులు కాదా, మీరేనా మమ్మల్ని పిలిచారు. వాడు 1 2 3 4 ఐదు పారలు మాత్రమే ఒక తట్ట అన్నట్టే అది మనమే 3 జిల్లాలకు ఇప్పించాం కదా, ఎందుకు ఎప్పుడైనా చెప్పలే కానీ ఇంతవరకు చరిత్రలో ఇక్కడ ఏ జిల్లా కూడా ఇక్కడ జయంతాల జిల్లా మాత్రమే వేరే జిల్లా. కింద కూర్చో, కింద కూర్చో. మనకి ఆరు నెలలు కట్టాలి, 3 నెలలు, 6 కూడా కాదు. సర్పంచ్ అనుకున్నట్టు ఇప్పుడు కొట్టూరు మామల నమస్తే అందరికి, శుభాకాంక్షలు. లైన్ పెట్టే ఇక్కడ
ఇప్పుడు అసలే కాదు సార్ రా ఎమ్మెల్యే శ్రీనుడు రిటైర్ అయిపోయింది ఈ టౌన్లో ఒక 35% ఉంటుంది ఒక 15-20 లేజీలు పోతుంది ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత కాల్ చేస్తాను మన ప్రోగ్రాంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇది లాస్ట్ వైకుంఠధామానికి భూమి పూజ కోసం వచ్చిన జైచర నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే జెడ్పీ చైర్మన్ దావో వసంత మేడం గారికి, అలాగే నాతోటి ఉన్న సర్పంచ్లకి, అలాగే ఎంపీటీసీకి, అలాగే గాజల గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అలాగే చైర్మన్ డావా వసంత గారికి, ఎంపీపీ గారికి, మన ఇక్కడికి వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇలాంటి మరెన్నో పూజలు జరిపించాలని భూమి పూజ. మన తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది రైతుల కొరకే. అందులో ఎన్ఆర్ఈజేఎస్ ద్వారా వైకుంఠధామాలు కార్యక్రమాలు మన మండలంలోనే అన్ని విధాల అన్ని గ్రామాలు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. మండల స్థాయిలో పూర్తిగా సహసహకారాలు అందిస్తున్న స్థానిక శాసనసభ్యులకు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గ్రామస్తులందరికీ ఒకసారి ఈరోజు జైత్యాల రూరల్ మండలంలోని జాప్తపూర్ గ్రామంలో కులసంగ భవనాలకు, వైకుంఠ ధామానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రియతమ నాయకులు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, రూరల్ ఎంపీపీ, ఈరోజు భూమి పూజ వైకుంఠ ధామానికి ఈరోజు నుంచి పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా గతంలో 10 లక్షలు ఇచ్చిన, ఇప్పుడు 13 లక్షల రూపాయలు వెచ్చించి సత్వరమే మిగతా ఎక్కడైతే అన్కంప్లీట్ ఉన్నాయో అవి కూడా ఇప్పుడు తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పేసి పంచాయతీరాజ్ కమిషనర్ నుండి ఉత్తర్వులు రావడం జరిగింది. కాబట్టి జైత్యాల రూరల్ మండలంలో ఎక్కడ కూడా అసంపూర్తిగా ఉన్నా కూడా ఎంపీడీ గారు అవి త్వరితగతిన పూర్తి చేయాలి. ఇక్కడ ఈరోజు స్థానికంగా జాప్తపూర్లో ఉన్న వైకుంఠధం ప్లేస్ చాలా బాగుంది కాబట్టి దీన్ని సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఒక వైకుంఠధామంలో ఒక పార్క్గా దీన్ని నిర్మించుకోవాలని కోరుతూ, ఇక్కడ కులసంగ భవనాలకు కూడా భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు అన్ని కుల సంఘాలను ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాబట్టి అన్ని వృత్తుల వారు కూడా ఆ యొక్క సంఘ భవనాలను మీ యొక్క కార్యక్రమాలకు ఉపయోగించుకొని
సంతోషంగా ఉండాలని, జాప్తాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను రూరల్ జెడ్పీసీగా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సంజయ్ అన్న గారికి ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్నారు నిన్ననే, వెంటనే జాప్తాపూర్ గ్రామంలో ఈరోజు మనం కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా 5 సంవత్సరాలు మనం దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఒకే తాటిపై ఉండి సంజయ్ అన్న వెంట నడవాల్సిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జాప్తాపూర్ గ్రామంలో వైకుంఠ ధామానికి భూపూజ కార్యక్రమం, అదేవిధంగా పద్మశాలి కులసంఘ భవనం, మాదిగ కులసంఘ భవనం, మాల కులసంఘ భవనం, ముదిరాజు కులసంఘ భవనాలకు కూడా భూపూజ కార్యక్రమం చేసిన సందర్భంలో మా వెంట ఈ కార్యక్రమం పాల్గొంటున్న విశిష్ట అతిథి సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దేవవసంత గారికి, అదేవిధంగా సర్పంచ్ శ్రీమతి సంధ్యా సతీష్ గారికి, అదేవిధంగా స్వప్న శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ గారికి, మండల అధ్యక్షులు మిత్రులు గాజల గంగారంగారావు గారికి చాలా సంతోషం. జాప్తాపూర్ లాంటి ఒక పెద్ద గ్రామంలో వైకుంఠ ధామం అంటే చనిపోయిన వారు వాళ్ళ భగవంతునితో సమానం అంటారు, వీటికి వైకుంఠ ధామాలని చెప్పి పేరు పెట్టి ప్రతి చోట కూడా వీటికి స్థలాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 99 గ్రామాలు ఉంటే 96 గ్రామాలలో కూడా స్థలాల ఐడెంటిఫికేషన్ గుర్తింపు అయిపోయింది. దాంట్లో భాగంగా జాప్తాపూర్లో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు చాలా మంచి స్థలాన్ని ఇక్కడ చూసి ఇక్కడ ఎన్నుకున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఊరికి ఆనుకునే కొద్దిగా చివరైనా ఆనుకునే మంచి ఎత్తు మీద రోడ్డుకు, మెయిన్ రోడ్డుకు అతి చేరువలో ఉన్నది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి అట్లనే ఈ వైకుంఠ ధామాన్ని పూర్తి చేసుకోవాలి. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు వివిధ కులసంఘ భవనాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకురాలు కవిత గారు సహకారంతో ఈనాడు శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు ఇవాళ భూమి పూజ చేసుకుంటున్నాం. అవిటిని తొందరగా పూర్తి చేసుకోవాలని కులసంఘాల నాయకులు కొడుతున్నాయి. ఎందుకంటే నేను చాలా కులసంఘాలకు నిధులు ఇవ్వడం జరిగింది, ఎన్నడూ కూడా చరిత్రలు ఎప్పుడు ఇవ్వలే. దాని ఉద్దేశమే ఒకనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, బీద బడుగు బలైన వర్గాల వాళ్లకు అవసరము, ఎందుకంటే అలా చిన్న ఇండ్లు ఉంటాయి, అలాగే ఏదో పుట్టెటుకలో పూర్వడో లేకపోతే పుట్టినరోజు లేకపోతే సరిపోతే ఇంత దీనాలు పెట్టుకోవాలంటే కూడా ఇంట్లో జాగుండదు నలుగురు అత్తే, మరి అటువంటి సంఘ భవనం ఉంటే చేసుకోవచ్చు అని చెప్పి అంతకుముందు 50,000 లక్షలు ఎక్కువ అటువంటిది పోయిన సంవత్సరమే ప్రతిపక్ష ఎమ్మెల్యే వేరే ఉన్నా కానీ 3-3 కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక్కొక్క సంవత్సరం వారికి, 3-3 కోట్ల రూపాయలు ఇచ్చారు. వారి నిధులు ఎక్కడ పెట్టినో అది మాకు సంబంధం లేనుకున్నా, మేము మళ్ళీ ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మన ప్రీతం నాయకులు కవిత గారిని అడిగి నిధులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కొంచెం తొందరగా పూర్తి చేసుకోవాలి, ఎందుకంటే కుల సంఘాల భాగస్వామ్యం లేని మాత్రం కులభవనం కాదే, ఎందుకంటే దీంట్లో ఎన్నో చిక్కులు ఉంటాయో. ఒక ఇల్లు కట్టుకుంటేనే భార్యో తీరు భర్తో తీరు అంటాడు, ఇంట్లో 30 మంది 30 తీరులే చెప్తారు, పనులన్నీ ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఈ పైసలు వచ్చి అక్కడ ధర ఏడాదా, నేను ఎన్నికవాడు కాబట్టి 6 నెలలే అవి మెల్లమెల్లగా నడుతుంది. ఇవి ఏ కుల సంఘం ఉంటే వాళ్ళు కొద్దిగా ముందట తీసుకొని జాగ కిరికిరిలో ఉన్నా కానీ దాన్ని తీసుకోవాలి, ఎందుకంటే జాగ్రత్త క్లియర్ లేకపోతే ప్రభుత్వ డబ్బులు కాబట్టి మళ్ళీ రావు. కొద్దిగా అదొకటి కూడా మనం చూసుకోవాలి, చూసుకొని అతి త్వరగా పూర్తి చేసుకోవాలి. ఇవాళ ఒక్కొక్క సంఘ భవనానికి 2,75,000 ఇచ్చాం, అంతకుముందు 50,000 లక్షలు ఎక్కువ అటువంటిది 2,75,000 ఇచ్చాం. ఇంకా కొద్దిగా ప్రతి కులంలో పెద్ద గ్రామం ఏ కులంలో 50-100 మంది సభ్యత్వం ఉన్నారు, మళ్ళీ మనిషికి 5,000 10,000 వేసుకుంటే బ్రహ్మాండంగా అయిపోతుంది. ముందు కూడా మళ్ళీ నిధులు వస్తే మనం తప్పకుండా ఇద్దాం. కొద్దిగా నిధుల పరిస్థితి టైట్ ఉన్నది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరు ఇంటున్నారు ఇదివరకు, కాబట్టి ఉన్న దాంట్లో ప్రజలు కూడా కొద్దిగా భాగస్వామ్యమై ఇటు వైకుంఠ ధామాన్ని అటు కులసంఘ భవనాలు కూడా చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. మన ధర్మారం వచ్చినప్పుడు ఇట్లా కొబ్బరికాయ కొట్టించి ఉండలేదో మా నారాయణన్న గోడ సంఘ భవనం మొన్నడో గులపెలతో కోతుంటే పూర్తయిపోయింది, మంచిగా ప్లాస్టింగ్ గీస్టింగ్ చేసేసాడు. అంటే మన కులం వాళ్ళు కూడా కొంత ముందట పడాలి, పడ్డప్పుడే అది పూర్తి అవుతుంది. మీరు తప్పకుండా దయచేసి వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇక జాప్తాపూర్ అంటేనే రైతులకు పుట్టినీళ్ళు, వ్యవసాయం మీద ఉన్నది ఎప్పుడు కూడా మన కాంచెరు నిడతలేదు, అది ఇదని బాధ ఉండే. ఇక బాధ లేకుండా మనము అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతరంగం దగ్గర రాంపురం దగ్గర తూము పెట్టించినాం, 2 పెట్టించినాం, ఒకటి సక్సెస్ అయిపోయింది, ఇంకొకటి కొంచెం భూమి దగ్గర అక్కడ ఇబ్బంది పెడుతున్నారు రాంపురం వాళ్ళు, అది కూడా నేను మాట్లాడతా,
అది కూడా అయిందంటే ఇక్కడ దామన్ ఉన్నాడు వాళ్ళ పక్కన ధరూర్ వాగులో పడి టాకాటాకా మోతే చెరువులోకి వెళ్ళి మన కాంచెరు అది అట్లనే మన D53కి వెళ్ళి వెల్దుర్తి మొన్న ఒకటి తుంబెట్టినాం. మీరు ఎప్పుడు రాత్రిపూట పోయి దాన్ని తీసుడు కేసులు పెట్టుడు అవన్నీ ఉంటుండే అవన్నీ ఏం లేకుండా మన జడ్పీ చైర్మన్ గారు మేమందరం వచ్చి కూడా అక్కడ కూడా మండల పర్యటన అందరం కలిసి తుంబెట్టించాం. దాంతో కూడా ఇప్పుడు మనకు నీళ్లకు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నీళ్ళు వస్తాయి. ఇక అందరూ కూడా పొలాలు వేస్తున్నారు మేము కాదనం కానీ మరి మక్కల ధర చూసిండ్రు అయ్యాలు వాడితే ధర చెప్తుండు 2050 అయిందట ప్రమాణమైన ధర అది కూడా వచ్చింది. వడ్లేమో మరి ఎక్కడ జాగలేనట్టున్నాయి. రైతులు అవకాశం ఉన్నక్కడ ఆలోచిస్తే కొద్దిగా మంచిది. మక్కలు కూడా మంచి లాభదాయకంగా ఉంది. నేను మొదట్లో అమ్ముతా అన్నప్పుడు కూడా నేను తకల పెళ్ళికాడ ఆడ ఎలా కూడా ఉండే చెప్పింటి అమ్మకుండ్రయ్యా మన మార్కెట్ చైర్మన్ చెప్పిండు ఉంచుండ్రి మన మద్దతు ధర ఎక్కువ ఎక్కువ అయితే 1760 రూపాయలు కానీ ధర బాగా పెరుగుతుంది అంటున్నాను అన్నట్టే ఇవాళ 2000 దాటిపోయింది. ఇంకా నాకు పోయినసారి అయితే 2500 దానికే డిమాండ్ ఉన్నప్పుడే ధర వస్తుంది. మనం అన్ని ఒకటే పంట పండిస్తే రాదు. అందుకే ముఖ్యమంత్రి గారు రైతు సంబంధ సమితిలు క్రాప్ కాలనీస్ అంటారు అంటే ఏ ప్రాంతంలో ఏ పంట పండించాలి ఎంత పంట పండించాలి అవసరానికంటే మించింది ఒకటే పండితే మనకు లాభం లేదు కాబట్టి మనకు మార్కెట్లో ధరను బట్టి పోవాలి. ప్రభుత్వం కూడా అంటే మన సామాన్య రైతులకు తెలియకపోవచ్చు ఏది పెట్టాలని ప్రభుత్వం కూడా చెప్పాలి. కానీ ప్రభుత్వం కూడా అదే ఆలోచన లేదు. అందుకే రైతు సంబంధ సమితిలు పెట్టడం జరిగింది. మునుముందు ఇంకా పెద్ద ఎత్తున రైతుల కోసం ఈ ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలో మనకి ఎంత బడ్జెట్ ఉంటుందో 30% 130 పైసలు ఒక రైతుల కోసం ఇస్తుంది. ఉచిత కరెంట్ అనుకోరి, రైతు బంధు అనుకోరి, రైతు బీమా అనుకోరి. తిన్నారా ఇక ధర్మజపేట సర్పంచ్ సాహెబ్ చెప్తున్నాడు ఒక్క ఊర్లో 3 చనిపోయిన 5-5 లక్షలు వచ్చింది. 3 కూడా ఒకరు ఎస్టీ 2 దళితులు మాదిగా మాల ఒక లంబడానే. ఇక్కడ కూడా 3 వచ్చింది. ఒక రజకులకు వచ్చింది, గౌడ్స్కి వచ్చింది కదా, గౌడ్స్కి వచ్చింది, ఒక కుమారులకు వచ్చింది. అంటే అంతకుముందు ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం అనాథ అవుతుండే. ఇవాళ 5 లక్షల రూపాయలు వాళ్ళు వస్తూ ఉన్నాయి. ముందర అన్ని వాళ్ళు మాట్లాడితే రైతు బంధు రైతు బీమా గురించి చెప్తున్నారు అంటే అది ఎంత గొప్ప పథకం. ఇది ప్రపంచం మెచ్చిన పథకం. అందుకోసం మరి ప్రపంచమే మెచ్చినప్పుడు 4 మాటలు మనం మాట్లాడుకోమా? చేతగాళ్ళు మాట్లాడతారు. ఇవాళ మోడీ గారు కూడా అరే ఎంతో కొంత మనం కూడా ఇవ్వాలి లేకపోతే దేశం అంతా రైతులు తిరగబడతారని చెప్పి కిసాన్ సమ్మాన్ అని పెట్టి 6000 రూపాయలు ఇస్తున్నాడు 5 ఎకరాలకు కిసాన్ సమ్మాన్ అని పెట్టి దేశం అంతా లేకపోతే దేశం అంతా తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒరిస్సా బెంగాల్ రాష్ట్రాల్లో రైతు బీమా రైతు చనిపోతే 2 లక్షలు మొదలు పెట్టారు వాళ్ళు కూడా. అంటే మన ముఖ్యమంత్రి గారు దేశానికి ఇవాళ ఆదర్శమైన ఇవాళ నిన్న చూసినారు నిన్న స్టార్ట్ చేసింది హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే ఉద్యానవనం అనాలకు చెందింది. అంటే మన మామిడి తోటలు పండ్ల తోటలు ఇట్లాంటి ఇక్కడ ఒకటే తిరిగి ఇదే వడ్లేసుకుంటా పోతే నడది కాబట్టి అవి కూడా చేస్తున్నాం. మన జైత్యాల్లో కూడా ఎల్లుండే ప్రోగ్రామ్ ఉన్నది రైతులకు మంది మాట్లాడి ఇవాళ కూడా చెప్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు వస్తున్నారు, మీరు కూడా రండి పిల్లాసఫాం. మంచి పిల్లలు బాగా వ్యవసాయం దాంట్లో చదువుకోవాలని చెప్పి ఎప్పుడో కాలేజీ పెట్టారు కానీ ఇదివరకు వాళ్ళకి బంగ్లా లేదు, అర్ర లేదు, చదువు చెప్పడానికి చక్కగా లేదు, ఉన్నదాంట్లో ఇరికిరుకు. కానీ 28 కోట్లతో మనం కాలేజీ బిల్డింగ్ కడుతున్నాం. వాటికి కాదు 28 కోట్లతో అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి హైదరాబాద్లో మాట్లాడితే అమెరికాలో మాట్లాడితే ఇక్కడ వీళ్ళు టీవీలలో చూడవచ్చు. అట్లాంటి భవనం అలా 16 కోట్లతో కంప్లీట్ అయింది. 12 కోట్లదేమో మళ్ళీ ఇంకా ముందట ఉంది. 16 కోట్లతో పూర్తయిపోయింది. రేపు 14 నాడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా రైతులు పెద్ద ఎత్తున అక్కడ తిరిగి రావాలి. మరి ఈనాడు జడ్పీ చైర్మన్ గారు, నేను, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు వచ్చిన సందర్భంగా, మిగతా మండల నాయకులు వచ్చిన సందర్భంగా, మీ గ్రామస్తులు వాడి ఉంబలందరూ కూడా వచ్చి మమ్మల్ని సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు.